ఫిబ్రవరి 5th ఇవ్వబడిన క్యాలెండర్ సిరీస్లో ఇవ్వబడిన ఈ ప్రశ్న ఎట్లా ఉన్నాయి? దాని టైటిల్ ఎట్లా ఉంది? ఎ వే టు విన్ ఫేవర్, అభిమానాన్ని గెలుచుకునే మార్గం. సో ఇవ్వబడుతూ ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలు ఏంటంటే, దేవుని నుండి మరి మనుషుల నుండి దయ పొందడంలో మీరు నిరంతరం విఫలమవుతున్నారని మీరు అనుకుంటున్నారు. చాలాసార్లు మనకున్న ఇక సమస్య ఏంటంటే, దేవుని దయ ఉంటే చాలు మనుషుల దయ అవసరం లేదని కొంతమంది మనుషుల దయ ఉంటే చాలు దేవుని దయ అవసరం లేదని కొంతమంది. కానీ బైబిల్ ఈ రెండింటిని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎదిగిన విధానం చూస్తే ఆయన దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడు అంట. ఆ మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంటాయి. కాబట్టి దేవుని దయ మనుషుల దయ కూడా మనకి కావాల్సి వస్తుంటుంది. అందుకని ప్రోబ్స్ లేకపోతే సామెతల గ్రంథం 3:3-4 వచ్చినట్లు ఇట్లా ఉంది, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిపోనివికు, వాటిని కంఠభూషణంగా ధరించుకును, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకునుము, అప్పుడు దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు నీవు దయను పొంది మంచివాడువు అనిపించుకుందాము. సో మీరు ఆలోచించండి, దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు దయ పొందిన వాడుగా ఉండాలి, అలాగే మంచివాడు అనిపించుకోవాలి. కాబట్టి నీకు విట్నెస్ ఏంటి అనంటే, దేవుడు నీ గురించి మంచి విట్నెస్ ఇవ్వాలి, సమాజం నీ గురించి మంచి విట్నెస్ ఇవ్వాలి. అలా ఉండాలంటే దయా సత్యాన్ని ఎన్నటిని మనం విడిచిపెట్టకూడదు. ఒక లీడర్గా మనం ఎప్పుడు విడిచిపెట్టకూడని ఒక విషయం ఏంటంటే, దయని సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అప్పుడు ఏమంటే, అది మన హృదయాల్లో దాన్ని ఉంచుకున్నప్పుడు, దేవుని యొక్క దయ లేదా ఒక సత్యము మన హృదయాల్లో మనం ఉంచుకున్నప్పుడు, అదంటే నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. ఎవరెదుట తెలుసా? సాక్షాత్తు దేవుని ఎదుట, మనుషులు ఎదుట కూడా. అందుకని మనం చూస్తే నోహ్ గురించి మనకు మాట కనబడుతుంది. ఆదికాండంలో మీరు చూస్తే 6:8 ఇట్లా ఉంది, అదేంటంటే, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అంటూ అడగొచ్చినప్పుడు అంటాడు, నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఆలోచించండి, నోవ గురించి మాట్లాడుతున్నప్పుడు, నోవ గురించి ఇలా మాట్లాడతాడు, నోవ యెహోవా దృష్టి యందు కృప పొందాడు, తన తరాల్లోనే తన తరంలో నిందారహితుడు, తన మీద నింద వేయడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నాడు, మంచివాడు అనిపించుకున్నాడు, అందుకని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆలోచించండి, ఈ తరంలో ఎక్కడ చూసినా అన్యాయము అక్రమం, ఎక్కడ చూసినా ఒక విలువలు లేని పరిస్థితుల్లో, ఈ తరంలో నింద పడకుండా నిందారహితుడిగా దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు. అందుకని దేవుని దృష్టి అంతే కాదు, మనుషుల దయను కూడా మనం పొందాలి.